के ऊपर है, उन लोगों का शटर जाता बोल के उन लोग उसको 50 फीट बनाया। बोले तो आप सोचो इन लोग और टीआरएस नायक उन लोगों को आमदनी के लिए काम कर रहा, मगर गरीब लोगों के लिए कुछ भी काम नहीं कर रहा। मैं एक ही बात बोलता हूँ, अब यहाँ पे टाच बना बोल तो ज्यादा पैसा देना, यहाँ पे नल कनेक्शन देना बोले तो टीआरएस वालों को ज्यादा पैसा देना, यहाँ पे घर बनाना बोले तो भी टीआरएस वालों को पैसे देना। इसके लिए उन लोगों को अपन चुनाव करा क्या? किसके लिए जिताया उन टीआरएस वालों को? किसके लिए जिताया? अपन को काम करने के लिए, नहीं तो उनको पैसे देने के लिए, उनको पैसे देने के लिए। अंटे मन मेयर डिप्यूटी मेयर कार्पोरेट ఎందుకు గెలుపిస్తుంది తెలుసా? మన డబ్బులు అలగించి మన సంపాదన మొత్తం ఈ టీఆర్ఎస్ నాయకులు ఇస్తే వాళ్ళు పని చేస్తారంట, ఇందుకే ఓట్లేసినాం మనము. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలి, ఓ మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ కార్పొరేటర్ కానీ మీరందరూ ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచిరు. బండిల మీద తిరుగుతూ వాళ్ళు బిల్డింగ్ లేని వాళ్ళు ఇలా కార్పొరేటర్లా గెలిచినాక ఒక్కొక్కరు బిల్డింగ్లు కట్టుకుంటారంటే ఎక్కడి నుంచి వచ్చేది పైసా? కిస్కా పైసా? పూరా అపంకా పైసానా? కేసీఆర్ ఉస్కే ఘర్ మే కుచ్ పైసే కా జార్ లగాయా క్యా? నహీ లగాయా నా? కిస్కా పైసా? జో ఆద్మీ అపన్ టాక్స్ బాంతే నా వహీ టాక్స్ హై ఇన్ లోగ్ డెవలప్ కర్ రహా, సమజ్ మే ఆయా? మనం టాక్స్ కడతేనే ఇయాల టేల్ స్తోత్రం నడుస్తుంది. కేసీఆర్ ప్రగతి భవన్ కి 100 కోట్లు పెట్టి కట్టుకుండు, ఏముంది పైసా? ఏముంది పైసా? మనేగా మన మన మీద ఇల్లు కట్టుకుంటే కులగొడతారు, కులగొడతారా? పైసలు ఇవ్వాలి అంటే కేసీఆర్ ఇదే భూమి మీద పుట్టిండు, మన మీద పుట్టినాం. టీఆర్ఎస్ నాయకులకు న్యాయం, పేదలకు న్యాయం, అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ నాయకులంతా ఇటువంటి రజాకారుల పాలన ఎక్కడ చూడలేము మనం. నిజం చెప్తున్నాం, 9 సంవత్సరాల్లో మన జీవితం బాగుపడతాయి అనుకున్నాం. నేను ఒక విషయం అడుగుతున్నా, మన జవాన్ల దాదాపు ఒక 100 పడక హాస్పిటల్ ఉందా? మనం ఇల్లు కట్టిన ఇంట్లో పర్మిషన్ ఇస్తారా? అంటే ప్రభుత్వం పనిచేస్తుందా? అసలు పనిచేస్తుందా? उन लोग जीने के लिए काम कर रहा, गरीब के लिए कुछ भी काम नहीं कर रहा। यहाँ पे कम से कम 3 लाख जने यहाँ पे जी रहे, मगर यहाँ जीने वालों के एक पार्क नहीं है, एक प्लेग्राउंड नहीं है, एक हॉस्पिटल नहीं है, कुछ भी नहीं है। फिर क्या कर रहे हैं ये राजकीय पार्टी वाले? पूछना अपन, समझ में आ रहा? पूछना, एक ही बात बोलतू, अभी तक जो भी पैसा आया कोई मेयर 1 रुपया नहीं दिया, एक डिप्यूटी मेयर 1 रुपया नहीं दिया, एक कार्पोरेट रूप नहीं दिया। जो मंत्री मल्लारेड्डी ना जोकर मालूम है, मल्लारेड्डी कौन है? एमएलए। उन्होंने कभी बोला क्या मैं जवाहर में मेरा खुद का पैसा 1 करोड़ दे रहे बोल के बोला क्या? फिर क्या कर रहे हैं इन लोग? क्या कर रहा? अपन का पैसा ले रहे हैं।